నా పేరు ఎం సువర్ణ, కేజీబీవీ, గజ్వెల్. తెలుగు పాఠ్యాంశం 9వ తరగతి నుండి కోరస్ పాఠ్యాంశంలో వ్యాకరణాంశాల గురించి, పదజాలంలోని వ్యాకరణాంశాల గురించి చర్చించుకుందాం. టుడే డిజిటల్ తరగతి. పదజాలం. పదజాలం అనగా తెలుగు నేలలో ప్రత్యేక యాసతో కూడుకున్నటువంటి దాన్ని పదజాలం అంటారు. భాష తెలంగాణ మాండలికం పలుకుబడి అంటే ఉచ్చారణతో ఉండేటువంటి విలక్షణత అని అర్థం. మరి ఈ పలుకుబడిని యాస అని కూడా అంటారు. ఏదైనా ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పదజాలాన్ని మనం పలుకుబడిగా భావించవచ్చును. అందులో ఈరోజు 9వ తరగతి పాఠ్యాంశంలోని కోరస్ పాఠ్యాంశంలోని కింది పదాలకు అర్థాలు రాయండి అనే పదాలతో సొంత వాక్యాలు రాయండి అనే విషయం గురించి మనము చర్చించుకుందాం. అసలు సొంత వాక్యం అంటే ఏంటి అనగా, ఒక పదానికి అర్థం తెలియజేస్తూ ఆ పదాన్ని ఉపయోగించి సొంత మాటల్లో వాక్యాన్ని తయారు చేయడంని సొంత వాక్యము అంటూ ఉంటారు. మరి మనకు ఇచ్చినటువంటి అంశాలలో, ఉదాహరణగా ఇచ్చినటువంటి అంశాలలో మేధస్సు. మేధస్సు అనగా ఏంటి? తెలివి. తెలివి అంటే దీన్ని వాక్య రూపంగా మనము తయారు చేసినట్లయితే, వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది. అంటే వికసించినటువంటి మానవుని మేధస్సు దేనికి? ప్రపంచం ప్రగతికి అంటే అభివృద్ధిని సాధించడానికి కారణమైంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన శాస్త్రీయ పరంగా మనకి ఎంతగానో సేవ చేయడం అనేటువంటిది జరిగింది. దేనితో ఆ విధంగా మనకు సేవ చేశారు? అతనికి ఉన్నటువంటి మేధస్సు ప్రతిభతో సేవ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ది ఆచరణ. ఆచరణ అనగా కార్యరూపము చేయుట. ఏంటి ఆచరణ అనగా? కార్యరూపము అంటే మనం ఏదైనా పని చేయడం, ఆచరణలో పెట్టడం లేకపోతే చేయడము అని అర్థం. దీన్ని గనక వాక్య రూపంలో మనము ప్రయత్నించినట్లయితే, ఒక మంచి విషయాలను ఎవరు చెప్పినా కూడా దానిని ఆచరణలో పెట్టాలి. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాకుండా ఎవరు చెప్పినా కూడా దాన్ని ఆచరించినట్లయితే, అది మంచి విషయం కాబట్టి ఎవరు చెప్పినా కూడా మనము ఆచరణలో పెట్టాలి. నెక్స్ట్ ప్రతిబింబం. ప్రతిబింబము అనగా ప్రతిరూపం అని అర్థము. ఏ విధంగా దీన్ని వాక్య రూపంలో రాసినట్లయితే, మన ప్రతిబింబాన్ని మనం నీటిలో చూడగలుగుతాము. ఎందులో చూడగలుగుతాము? నీటిలో చూడగలుగుతాము. నెక్స్ట్ నిశ్చలత. నిశ్చలత అనగా స్తబ్దత, చలనం లేకుండా ఉండటము అని అర్థము. దీన్ని గనక వాక్య రూపం దాల్చినట్లయితే, భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో మనము సేవించాలి. ఎవరిని? భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మన అది ఎక్కడ కూడా ఉండవద్దును. మనసు ఎక్కడుండాలి? మొత్తం కూడా దేవుడిపైనే నిశ్చలమైనటువంటి మనస్సుతో మనము సేవించాలి. ఆ విధంగా చేసినట్లయితేనే మనకు దాని వలన ప్రతిరూపం అనేటువంటిది కనిపిస్తుంది. ఏంది? చిత్తం చెవుడి మీద, భక్తి చెప్పుల మీద కాకుండా మన చిత్తం అంతా కూడా, మనసంతా ఎక్కడ ఉండాలి? అక్కడ భగవంతుని పైనే నిశ్చలమై ఉండాలి. నెక్స్ట్ కోరస్. కోరస్ అంటే ఏంటమ్మా? గొంతు కలపడము అని అర్థము. దీన్ని వాక్య రూపంగా మనము చేసినట్లయితే, బాలసుబ్రహ్మణ్యం పాటలకు ఎంతోమంది గాయకులు కోరస్ అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆయన పాడినటువంటి పాటలకు ఎంతోమంది కూడా ఏం చేశారు? కోరస్ను పాడుతూ ఉంటారు. నెక్స్ట్ జాతీయాల గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాము. కింది జాతీయాలను వివరించండి అని ఇచ్చారు కదా. నెక్స్ట్ జాతీయాల గురించి చర్చించాలి అని అంటే, ముందు జాతీయం అంటే ఏంటో మనకు తెలియాలి. జాతీయం అనగా ఒక జాతి ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవే జాతీయాలు, నుడికారాలు, పదబంధాలు, ఈ విధంగా మొదలగునవి అని అర్థం. మరి పదాలలో ఉన్నటువంటి అర్థం కాక ఒక విశిష్ట స్థానాన్ని సూచించే పదాలే జాతీయాలు అనగా, పదబంధంలోని మాటలు విడివిడి అర్థాలు కలిపితే వచ్చే అర్థం కాక మరి మొత్తం మీద వేరే అర్థాన్ని బోధపరిచేదే జాతీయాలు. ఈ జాతీయాలను మరో భాషలోకి యథాతథంగా అనువదించడము సాధ్యపడదు. అనువదించడము అనంటే ఒక భాష నుండి ఇంకో భాషలోకి తర్జుమా చేసినట్లయితే, తర్జుమా అంటే అనువాదం చేసినట్లయితే మనం అనువదించడం అంటారు. మరి జాతీయాలను అనువదించవచ్చా? అవి వ్యాకరణబద్ధమైనటువంటివి కాబట్టి వాటిని అనువదించడానికి అవకాశం ఉండదు. మరి అంటే
జన సామాన్యంలో మనం వాడేటువంటి కొన్ని పదాలను జాతీయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయే జాతీయాలు ఏంటిది అని అంటే, మొట్టమొదటిది రాళ్ళు విసరడము. రాళ్ళు విసరడం ఎటువంటి సందర్భంలో వాడతారు అని అంటే, ఎవరైనా విమర్శించేటప్పుడు కానీ, ఉద్యమాలు సమ్మెలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ, నిరసనను తెలియజేయడానికి కానీ ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటారు. ఏ సందర్భంలో? సమ్మెలు కానీ, ఎవరైనా విమర్శించేటప్పుడు కానీ, ఉద్యమాలు కానీ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిరసనను తెలియజేయడానికి రాళ్ళు విసరడం అనేటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్, గొంతు నొక్కేయడము. గొంతు నొక్కేయడం అంటే ఏంటిదంటే, ఏదైనా చెప్పాలన్న విషయము చెప్పనీయకుండా ఇతరుల భావ ప్రకటనను, అంటే మనం భాష ద్వారా మన భావాన్ని వ్యక్తపరుస్తాం కదా, ఆ విధంగా భావ ప్రకటనను అడ్డుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని వాడతారు. గొంతు నొక్కేయడం అనేటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్, వ్యాకరణాంశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. వ్యాకరణాంశాలలో భాగంగా క్రింది పదాలను విడదీసి సందుల పేర్లను రాయండి అని ఇచ్చారు. మన ఈ సందుల పేర్లు రాయాలంటే అసలు ముందుగా మనకు సంధి అని అంటే ఏంటిదో తెలియాలి. సంధి అనగా పూర్వ పర స్వరంబునకు పరస్వరం ఏకాదేశమగుటను సంధి అంటారు. పూర్వ పదం యొక్క పరస్వరం పర పదం ఏకాదేశమైనప్పుడు జరిగేటువంటి ఏర్పడేటువంటి పదాన్ని సంధి అంటారు. అందులో మొట్టమొదటిది చూసుకోండంటూ. దీన్ని కనుక మనము విడదీసినట్లయితే చూసుకోండి ప్లస్ అంటూ. డీలో ఏముంది అంతర్గతంగా? ఈ ఉంది. ఈ ప్లస్ ఆ ఇత్తునకు అచ్చు పరమగునప్పుడు అది ఏ సంధి అవుతుంది? ఇత్వ సంధి లేదా ఐకార సంధి అవుతుంది. ఇత్వ సంధి మరి తెలుగు సంధులకు సంబంధించినటువంటిది. ఇత్తునకు అత్తు పరమవునప్పుడు ఇదేం ఏర్పడింది? ఇత్వ సంధిగా ఏర్పడింది. రెండవది గొంతెత్తి. గొంతు ప్లస్ ఎత్తి. ఈ గొంతెత్తి అనేటువంటి పదాన్ని విడదీసినట్లయితే గొంతు ప్లస్ ఎత్తి అని వచ్చింది. తూల అంతర్గతంగా ఏముంది? ఉ. ఉత్తునకు ఏం పరమైంది ఇక్కడ? అచ్చు. అచ్చులు పరమైంది. ఏ అనేటువంటిది? అచ్చు అక్షరము. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఏమవుతుంది? అది ఉత్వసంధి అవుతుంది. ఉత్వసంధిని ఇంకేమంటారు? ఉకార సంధి అంటారు. ఏమంటారమ్మా? ఉకార సంధి అంటారు. నెక్స్ట్, రెండవది కింది పదాలకు విగ్రహ వాక్యం రాసి ఇది ఏ సమాసమో మరి సమాసం పేరు రాయండి అన్నారు. మరి ఇక్కడ సమాసం పేరు రాయాలంటే సమాసం అనేటువంటి పదము అర్థం తెలియాలి మనకు. మరి అర్థవంతమైనటువంటి విడివిడి పదాలు ఒక పదము అగుటను మనము సమాసం అంటారు. విడివిడి పదాలు ఒక పదంగా ఏర్పడినట్లయితే దాన్ని మనం ఏమంటాము? సమాసం అంటారు. ఇందులో మొట్టమొదటిది ముక్కలు చెక్కలు. ముక్కలు మరియు చెక్కలు ఇదే సమాసము? ద్వంద్వ సమాసం. రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. ఉదాహరణ ఇంకోటి చూసినట్లయితే కూరగాయలు, కూరైను కాయలను, రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణులు, ఇలాంటి పదాలకు ద్వంద్వ సమాసము అంటారు. గొంతు నొక్కేయడము. గొంతును నొక్కేయడము ఇది ద్వితీయ సమాసము. నా పాట, నా యొక్క పాట ఇది షష్ఠీ తత్పురుష సమాసము అవుతుంది. విభక్తి ప్రత్యయాలు తెలుసు కదా మనకి, మనం కింది తరగతిలో చర్చించుకున్నాం వాటి గురించి. విభక్తి ప్రత్యయాలు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, అవి వచ్చినట్లయితే మనకి ఈ సమాసాలు విగ్రహ వాక్యాలు త్వరగా అర్థమవుతాయి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం యొక్క విభక్తి ప్రత్యయాలు. అర్థమైందా అమ్మా? ధన్యవాదములు.